హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, చాలామంది చెప్తూ ఉంటారు అంటే నేను డొమైన్ అమ్మి ఎంత సంపాదించాను, వెబ్సైట్ అమ్మి ఎంత సంపాదించాను, యాప్ అమ్మి ఎంత సంపాదించాను అని చెప్పేసి. ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా ఒక అసెట్ మన దగ్గర ఉంది అని అంటే దాన్ని సేల్ చేస్తున్నాం అంటే దాని ఇన్కమ్ కానివ్వండి, రిజల్ట్ కానివ్వండి, డబుల్ ట్రిపుల్ ఉంటుంది. సో కొంతమంది అమ్మేస్తున్నారు అని అంటే వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ డొమైన్స్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్నాయని చెప్పేసి అర్థం. ఎలా అండి ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా డొమైన్ అయినా సరే, వెబ్సైట్ అయినా సరే, యాప్ అయినా సరే, ఓకే, కొనేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న ప్రైస్, అమ్మేటప్పుడు ఉన్న ప్రైస్ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ ఏంటంటే tesla.com అని ఒక డొమైన్ ఉంది. ఒక పర్సన్ అది పర్చేజ్ చేయడం జరిగింది. దాని మీద చిన్న కంపెనీలా స్టార్ట్ చేశారు. ఓకే. తర్వాత ఎలాన్ మస్క్ వచ్చేసరికి టెస్లా కంపెనీ అనౌన్స్ చేశాక ఆ tesla.com అనే డొమైనే కావాలి అని చెప్పి ఆల్రెడీ ఉన్న కంపెనీ దగ్గర $11 million పే చేసి 2014లో, ఓ మై గాడ్, మీరు వికీపీడియాలోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ డొమైన్స్ అని వెతికితే హైయెస్ట్ $30 million. $30 million voice.com అని ఉంటుంది. ఓకే. voice.com అని ఉంటుంది సైట్. ఓకే. ఈ విధంగా డొమైన్ నేమ్స్ కేవలం వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఎంత అంటే ఒక డొమైన్ నేమ్ ఇయర్కి ₹1,000 ఉంటుంది సార్ మోస్ట్. ఒక 5 సంవత్సరాలు మనం మెయింటైన్ చేసిన డొమైన్ అమ్మేటప్పుడు చూస్తే మీకు ఇది అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి చేయగలిగే వాళ్ళకి డొమైనింగ్ బాగుంటుంది. ఒక డొమైన్ మనం చాలామంది ఏంటంటే లాస్ట్ టైం మనం డొమైనింగ్ వీడియో పెట్టిన తర్వాత కూడా చాలామంది నా దగ్గర ఈ డొమైన్ ఉంది అమ్మొచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఉదాహరణకు మనకు హైదరాబాద్ నుంచి ఒక అతను కాల్ చేశారు. ఓకే సార్, నా దగ్గర stars.in డొమైన్ ఉంది, అమ్ముతాను. stars.in డొమైన్ ఆల్రెడీ కొంతమంది మూవీ ప్రొడ్యూసర్స్ అయితే అడిగారు, ఉంది కానీ ఇంకా మంచి ప్రైస్కి నేను ఏమైనా అమ్మొచ్చా అని చెప్పి అడగడం జరిగింది. ఓకే. సో ఆయన చెప్పిన ఆన్సర్ ఇక్కడ ఈరోజు ఇప్పుడు అందరికీ చెప్తా ఉన్నాను. flippa.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ flippa.com అనే దానిలో ఏంటి అంటే ఇలాంటి డొమైన్స్ ఉన్నప్పుడు మనం అక్కడ అమ్మడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. మనం క్రియేట్ చేసి అమ్ముకోవచ్చు. మనం కొన్న వెంటనే కూడా దానిలో పెట్టేస్తే కావాల్సిన వాళ్ళు అక్కడ మనకి అమౌంట్ బిడ్ చేస్తూ ఉంటారు, నాకు ఇంత కొంటాను ఇంత కొంటాను అని. ఏ రోజైతే మీకు కావాల్సిన అమౌంట్ రీచ్ అవుతుందో ఆ రోజు మీరు దాన్ని అమ్మచ్చు. ఇది డొమైన్స్. అదేవిధంగా వెబ్సైట్స్. ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాక మనీ ఏం చేస్తూ కొంతమంది వేరు వేరు కారణాల వల్ల, ఓకే, ఒకవేళ జాబ్ మారటం వల్ల, పార్ట్ టైం చేసుకుంటూ ఉంటారు చాలామంది, అవును, జాబ్ మారటం వల్ల లేకపోతే ఏదో వేరే వర్క్ వల్ల దీని మీద అంత ఎక్కువ టైం పెట్టలేను అన్నప్పుడు వెబ్సైట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. అంటే 0 నుంచి కాకుండా ఆల్రెడీ రిజల్ట్లో ఉన్న వెబ్సైట్స్ అమ్ముతూ ఉంటారు. ఎలా అమ్ముతారు అంటే ఆ రోజుకి ఆ వెబ్సైట్కి వచ్చే రెవెన్యూ, ఓకే, ఏదైతే గూగుల్ యాడ్స్ యాడ్సెన్స్ నుంచో అఫిలియేట్ నుంచో ఒక రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూకి లీస్ట్ 10 times మ్యాక్సిమం 30 times వరకు అమ్ముతారు. అంటే ఒక $100 సంపాదించే వెబ్సైట్ని అమ్మాలి అనుకుంటే మినిమం $1,000 దగ్గర నుంచి $3,000 అమ్ముతారు. బా, $1,000 నుంచి $3,000. ఈ విధంగా మా ఫ్రెండ్ కూడా రీసెంట్గా ఒక 2-3 domains వెబ్సైట్స్ అమ్మడం జరిగింది. ఓకే. ఆల్మోస్ట్ ఏంటి అంటే మంత్లీ 6 lakh ఆ విధంగా వచ్చేటువంటి వాటిని నియర్లీ 1 year అమ్మటం జరిగింది. ఎలా సార్ అంటే దీన్ని ఇది నేర్చుకొని స్కిల్స్ అంతా నేర్చుకొని ఈ ప్రాసెస్ని కానివ్వండి లేదంటే ఈ బిజినెస్ని కానివ్వండి లేదా దీన్ని నమ్ముకొని ముందుకెళ్ళాలి అంటే ఎట్లా సార్? ఎందుకంటే కోట్లల్లో కూడా ఉంటుంది బిజినెస్ ఇది. ఎక్క మన కంటికి కనిపించదు, దాని వాల్యూ అంత ఉంటుందని కూడా తెలియదు. అంటే అలా కూడా కాదు సార్. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలి అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, వెబ్సైట్ అప్పటికి మంచి రెవెన్యూ వస్తుంది కానీ దాన్ని ఎలా అమ్మాలో తెలియక వర్క్ చేయడానికి కుదరక ఆ రెవెన్యూ తగ్గుతూ వెళ్ళింది. అలాగే చూస్తూ ఉన్నాడు, ఏం చేయలేకపోయాడు. ఆ తర్వాత బాగా తగ్గిపోయిన తర్వాత మన వీడియో ఏదో చూసి నన్ను కాంటాక్ట్ అయ్యారు. మన స్టూడెంట్ కాదు, జనరల్గా తర్వాత మన వీడియో చూసి నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఓకే. అదే కనుక రెవెన్యూలో ఉన్నప్పుడు వచ్చుంటే నెక్స్ట్ మినిట్లోనే మనం చేసి పెట్టగలుగుతాం. ఓకే. ఇప్పుడు ఈవెన్ ప్రజెంట్ కూడా చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా ఒక జాబ్ పోర్టల్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. దే ఆర్ గెటింగ్ ఓన్లీ 10 lakhs అలా రెవెన్యూ వస్తుంది మంత్లీ. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వేరే టాపిక్లోకి మారదాం అనుకుంటున్నారు. సో వాళ్ళు ఇప్పుడు దాన్ని ఫ్లిప్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఇప్పుడు చెప్తున్న ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 2 crores. బా, ఎవరు కొంటారు అనే దానికి కూడా మీకు చాలా వరకు ఇది ఉంటుంది. ఇప్పుడు అనఅకాడమీ కానివ్వండి, బైజూస్ కానివ్వండి, ఏవైతే ఈ విధంగా ఆల్రెడీ ఫండింగ్ ఉన్న కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలాంటివి కొనేసి ఇలాంటివన్నీ కూడా వెబ్సైట్స్ అయితే వెబ్సైట్స్
యాప్స్ అయితే యాప్స్ పర్చేజ్ చేసేసి దాన్ని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళ కోర్సెస్ ప్రమోట్ చేయడము, లీడ్స్కి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా అమ్మాలి అంటే ఎక్కడ అమ్మాలి అని చాలామంది తెలియదు. అది కూడా ఇండియాలో బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అనేది చాలామంది తెలియదు. ఎందుకంటే మీది తెలుగులో ఉంది, అన్ని ప్లాట్ఫామ్స్లో తెలుగుది పెడితే వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఏ ప్లాట్ఫామ్ బాగుంటుంది అనే దానిలో మీకు ఇండియన్స్ అందరికీ కూడా ఫ్లిప్పా అనేది చాలా మంచి పోర్టల్, జెన్యున్ పోర్టల్. సో ఏదైనా సరే డొమైన్స్ కానీ వెబ్సైట్ కానీ, డొమైన్స్ అమ్మచ్చు, వెబ్సైట్స్ అమ్మచ్చు, యాప్స్ అమ్మచ్చు. ఇందులో కూడా ఇంకొక చిన్న సింపుల్వే, అసలు నాకు ఏ యాప్ లేదు, వెబ్సైటు లేదు, రెవెన్యూ లేదు, అయినా కూడా మనీ ఏం చేయొచ్చు. ఎలా? హౌ? కేవలం ఒక డొమైన్ పర్చేజ్ చేసి 1000 రూపీస్కి వర్డ్‌ప్రెస్ ఇన్స్టాల్ చేసి, స్టార్టర్ సైట్స్ అని ఉంటుంది, మీకు ఎగ్జాంపుల్ వీడియోలో చూపిస్తాను, స్టార్టర్ సైట్స్ అని ఉంటుంది. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక పెట్స్ బిజినెస్ కోసం నేను సైట్ డిజైన్ చేసుకోవాలి, నేను స్టార్టింగ్ నుంచి డొమైన్ కొని డిజైనింగ్ చేయకుండా నేను ఆల్రెడీ పెట్స్ మీద ఒక డొమైన్ కొన్నాను, డిజైన్ చేసేసి ఉంచా, దాన్ని $100 కొంటారు. అంటే $100 పెట్టి మళ్ళీ డొమైన్ కొని డిజైన్ చేయించుకోవడం కన్నా కూడా రెడీమేడ్గా ఒక సైట్ ఉంటుంది, వాళ్ళు వచ్చి ఆ లోగో తీసేసుకుని వీళ్ళ లోగో పెట్టేసుకుని వాళ్ళ ప్రోడక్ట్లు ఇలా ప్రోడక్ట్లు అప్డేట్ చేసుకుంటారు, అంతే. ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? దీనికి సంబంధించిన మొత్తం అన్ని కూడా నేను ఇక్కడ వీడియో రూపంలో చూపిస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, flippa.com అని ఉంటుంది ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్ ఏంటి అంటే ఎవరైనా సరే ఒక డొమైన్ అమ్మాలి అన్నా, వెబ్సైట్ అమ్మాలి అన్నా కూడా, మొబైల్ అప్లికేషన్ అమ్మాలి అన్నా కూడా దీని ద్వారా అమ్మచ్చు కొనొచ్చు. అంటే ఎగ్జిస్టింగ్ రెడీగా ఉన్నటువంటి వెబ్సైట్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ కోసం వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయకుండా ఆల్రెడీ డిజైన్ చేసిన వెబ్సైట్ తీసుకుని దానిలో జస్ట్ నేమ్ అవన్నీ మార్చుకుంటే సరిపోతుంది అని నేను అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే అలాంటి వెబ్సైట్స్ కావాలి అంటే ఈ flippa.comలో వాళ్ళు అలాంటి వెబ్సైట్స్ పర్చేజ్ చేయొచ్చు. flippa ద్వారా కొత్తగా ఈ వెబ్సైట్ గురించి విన్నవాళ్ళు, ఇప్పుడే ఈ వెబ్సైట్ గురించి తెలుసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు దీని ద్వారా మనీ ఏం చేయాలి అని అనుకుంటే మీకు 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే బేసిక్ స్టార్టర్ వెబ్సైట్స్ క్రియేట్ చేయటం, లేదు అంటే బేసిక్ డొమైన్స్ మీరు పర్చేజ్ చేస్తూ ఆ డొమైన్స్ మీరు ఇక్కడ లిస్టింగ్ చేయడం ద్వారా కూడా మనీ అనేది ఏం చేయొచ్చు. డొమైన్స్ లిస్టింగ్ చేస్తూ మనీ ఎలా ఏం చేయొచ్చు అనేది కూడా మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ మనకేంటి అంటే హైయెస్ట్ పెయిడ్ డొమైన్ నేమ్స్ అని చెప్పి మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు వికీపీడియాలో హైయెస్ట్ పేజెస్ తీసుకున్నటువంటి డొమైన్ నేమ్స్ కానీ మీరు ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ tesla.com, మీకు ఎలాన్ మస్క్ ఐడియా ఉండే ఉంటుంది, వినే ఉంటారు పేరు. tesla.comని $11 million పెట్టి కొన్నారు కేవలం ఆ డొమైన్ నేమ్ని, అంటే ఆ URL ఏదైతే ఉంటుందో tesla.com అనేది దాన్ని కొనడానికి పే చేసినటువంటి అమౌంట్. ఇదిగోండి hotels.com 11, wise.com $30 million. కానీ మనం ఒక డొమైన్ పర్చేజ్ చేయాలి అంటే ఎంత అవుతుంది? మనం ఒక డొమైన్ పర్చేజ్ చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఒక డొమైన్ పర్చేజ్ చేయాలి అంటే .com పర్చేజ్ చేయాలి అంటే $849, .org $599, .in $199, .online $99, .live $199. ఈ విధంగా మనం ఒక ₹1000, మోస్ట్లీ ₹1000 లోపు మీరు ఎటువంటి డొమైన్ అయినా కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్ పాపులర్ అన్నీ కూడా మనకు ఒక ₹1000లో వస్తాయి. ఇదే ₹1000 డొమైన్ని మనం కనుక ఫస్ట్ మంచి డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఫ్లయింగ్ కార్స్ ఎగ్జాంపుల్ మీకు కావాలి అంటే ఫ్లయింగ్ కార్స్ అని, ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఫ్లయింగ్ కార్స్ వస్తాయి అనే థాటే లేనప్పుడు సమ్ ఎక్స్పైర్డ్ పర్సన్ ఏంటంటే ఈ ఫ్లయింగ్ కార్స్ అనే డొమైన్ని పర్చేజ్ చేసేసి పక్కన పెట్టారు. 10 సంవత్సరాలకి సంవత్సరానికి ₹1000 చొప్పున 10,000 తను మొత్తం దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. రీసెంట్గా అలాంటి డొమైన్ ఏదైతే ఫ్లయింగ్ కార్స్ స్టార్ట్ అయ్యే డొమైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు ₹1,00,000 పైన అవన్నీ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటి అంటే ఎందుకంటే ఆల్రెడీ ప్రోటోటైప్ అయింది, టెస్ట్ అయింది, ఫ్లయింగ్ కార్స్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది కూడా, ఇప్పుడు అది వేరే కంట్రీస్లో ఆల్రెడీ టెస్ట్ రన్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో త్వరలో ఫ్లయింగ్ కార్స్ అనేది చాలా నార్మల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే దానికి సంబంధించి సెర్చెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రోడక్ట్ అమ్మాలనుకున్నా కూడా వాళ్ళు ఏంటి మంచి పేరు ఉండాలి, వాళ్ళకి ఈజీగా గుర్తుండేలాగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఎంత పెట్టి కొనడానికైనా ఆలోచించరు. డొమైన్ నేమ్ సెల్లింగ్ ఆర్ డొమైన్ ట్రేడింగ్ అంటాం. సో ఈ విధంగా ఫస్ట్ మీరు ఒక ₹1000 పెట్టి ముందు ఒక డొమైన్ నేమ్ అనేది పర్చేజ్ చేసి ఆ పర్చేజ్ చేసినటువంటి డొమైన్ నేమ్ని మీరు ఈ విధంగా ఈ flippa.comలో మీరు రిజిస్టర్ అయ్యి ఇక్కడ మీరు
సెల్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు డొమైన్స్లో, ఇక్కడ మీకు చూస్తే ఫీచర్డ్ కావాలా, ఎండింగ్ సూన్ కావాలా, బై ప్రైస్, బై ఏజ్, ఈ విధంగా మీకు డొమైన్ ఎలాంటిది కావాలి ఏంటి అని మొత్తం ఇక్కడ వస్తుంది. మంచిగా అమ్మకానికి ఉన్నటువంటి డొమైన్ నేమ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. షాప్ డాట్ వైన్ $11,000 అమ్మడానికి ఉంది. అలాగే ఎసెట్ డాట్ కో $1,000 అమ్మడానికి ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే హెయిర్ షేవింగ్ .com $855, ఇన్స్టెంట్ పెయిన్ కిల్లర్ .com $150, అలాగే మై వెబ్ ఫోటో .com $40. ఇలా కొంచెం మంచి డొమైన్స్ కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే వాటిని ఈజీగా మనం ఇక్కడ లిస్ట్ చేయొచ్చు. సో flippa.com వెబ్సైట్స్ ఈజీగా మనం ఏంటంటే ఒక వెబ్సైట్ కొనాలి అంటే ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సో మీకు ఒక అర్థమవుతుంది అంటే కొనేవాళ్ళు ఇక్కడ ఏ విధంగా కొంటారు అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు బ్రౌజ్ దగ్గర, సో ఇక్కడ బ్రౌజర్ని వెబ్సైట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్స్ మీకు ఏమేమి ఉంటాయంటే వెబ్సైట్స్, యాప్స్, డొమైన్స్, ఈ కామర్స్, కంటెంట్, ఈ విధంగా మీకు సాస్, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఈ వెబ్సైట్లో అమ్మొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మోస్ట్ యాక్టివ్ వెబ్సైట్స్, ఇక్కడ ఆల్రెడీ ప్రజెంట్ లిస్టింగ్ అయినటువంటి వెబ్సైట్స్లో ఎక్కువ యాక్టివ్ ఉన్నటువంటి వెబ్సైట్స్ అనేది మీరు ఇక్కడ చూసుకుంటే $8,000 కొనడానికి బిడ్డింగ్ జరుగుతూ ఉంది. $3,000, $4,000 ఈ విధంగా మీకు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ స్కిల్స్ ఇదిగోండి, ఈ వెబ్సైట్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఇది వెబ్సైట్ managerskills.org అనే వెబ్సైట్ అమ్మడానికి ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదిగోండి 5 ఇయర్స్ వెబ్సైట్ అది. సో 10,000 views పర్ మంత్ వస్తున్నాయి. దీన్ని కొనడానికి ₹4,550కి అమ్మడానికి రెడీగా ఉన్నారు. అలాగే $50,000, $8,500 ఇలా మనకి ఏంటంటే మంత్కి ఒక వెబ్సైట్ అమ్మినా కూడా మనకి చాలా మంచి అమౌంట్ అనేది ఉంటుంది. మంచి థాట్ సార్. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సార్ అంటే, కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, కొంతమంది ఏమో కాన్వా త్రూ ఎటువంటి బెనిఫిట్స్ ఉంటే వాటికి సంబంధించి 100 మెథడ్స్ అన్నారు కదా, అటువంటివి కూడా నేర్చుకోవాలనుకుంటారు. ప్రాసెస్ ఏంటి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు మనం కాన్వా రికార్డెడ్ వీడియోతో పాటు ఇవి కూడా ఇస్తాం సార్, ఇవన్నీ కూడా క్లియర్ అన్ని రికార్డెడ్ వీడియోస్లో ఉంటాయి. సో ఇనీషియల్గా ఏంటంటే అందరూ వచ్చి క్లాసెస్ అటెండ్ అవ్వడం కన్నా కూడా మన దగ్గర ఆల్రెడీ రికార్డెడ్ ఉంది. సో ఇక్కడ ఉన్న వాట్సాప్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే కాల్ చేయొచ్చు. బెటర్ ఏంటంటే వాట్సాప్ మెసేజ్ చేసి నాకు ఇట్లా క్యాన్వా కావాలి అంటే దే విల్ షేర్ డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు, త్రూ వాట్సాప్ అయినా సరే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్కి హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది ప్రస్తుతం ఉన్నదానికి మార్కెట్లో. ప్రతి ఒక్కరికి అంటే ఇవాళ ప్రతిదీ ఆన్లైన్లోకే వచ్చేస్తుంది. మీరు ఒక మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదంటే కాన్వా అనేటువంటి యాప్ గురించి తెలుసుకోవాలనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ త్రూ మనీ జనరేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది మాత్రం మంచి అవకాశం. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి, అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, నేర్చుకుంటే ఎలా ఉంటుంది, అండ్ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతాయి, జాబ్ గ్యారంటీ ఏమైనా ఉంటుందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేవి కూడా మీరు తెలుసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. డీటెయిల్స్ మాత్రం పక్కా కనుక్కొని క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రతిదీ కనుక్కొని రావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.